లెక్కకైతే ఎమ్మెల్యే రాంగనే పెద్ద పూలదండలేసి పటాకులు గాల్చి పండగ చేసుకోవాలి ఎందుకంటే ఐదేళ్ళు పవర్ లుండి ఎన్నో పనులు చేస్తే ఎంతో ఆసరైతే గా మాత్రం ఉండాలి కదా మల్లా అంతటి సంగతి మల్లొప్పారు మాట్లాడుకుందాం గానీ చెన్నూరు నియోజకవర్గంలా ప్రతిపక్షం లీడర్కు గట్ల ఎలకని చెప్తున్నారబ్బా మరి ఎమ్మెల్యే గారి పంతనం అట్లున్నది కావాలంటే మీరే చూడురి చెన్నూరులో బాలకసుమన్ కు నిరసనలు వివేక్ సార్ కు స్వాగతాలు ఎమ్మెల్యే మా ఊరికి రావద్దని మరలవాడు కాంగ్రెస్ లీడర్ కు మంగళారతి వట్టుడు కాళేశ్వరం బ్యాక్ వాటర్ బాధితులం పట్టించుకోలేదని బీఆర్ఎస్ మీద గరం వివేక్ సార్ వస్తే న్యాయం జరుగుతుందని నమ్మకం షానూర్లలో ఇదే కథ ప్రచారం శురువైన కాంచి ఎమ్మెల్యే గారి వివరాలు నచ్చక సితం మంది కాంగ్రెస్ కాండవాలు కప్పుకుంటుంటే మనసులం పెట్టి కొట్టిస్తుండట గబ్బర్ సింగ్ పిక్చర్ చూసినామా షోలే పిక్చర్ దాంట్లో గబ్బర్ సింగ్ అంటాడు ఇష్టం వచ్చినట్టు మొన్న రాకే పిల్ల మన కార్యకర్తను కొట్టినట్ట వీళ్ళందరికి కూడా త్వరగా చూపిద్దాం మనం ఈ 3వ తారీఖు తర్వాత కాళేశ్వరం మిషన్ భగీరథలో 1000 కోట్ల అవినీతి జరిగింది ఉసుక దందల సుమన్ 1000 కోట్లు దోసుకుండు ఇద్దరిని జైలుకు పంపుడు పక్కా అనుకొచ్చిండు సారు ఆయన జైల్లో పెడితే ఒక్కోళ్ళు ఎట్లుంటాడు జైల్లో మందు తాగుడు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఎవరైనా పోయాలి కదా దానికోసం మనం బాలక సుమన్ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటై ఐటీ ఈడీ దాడులు చేపించినాయి అసలు చెయ్యాల్సింది కల్వకుంట్ల కుటుంబం మీద అన్నాడు ఇక్కడ నుంచి ప్రజలకు దుబాయ్ పంపిస్తారని చెప్పి పాస్పోర్ట్ దందా చేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించి చాలా మంది జీవితాలతో ఆడుకున్న వ్యక్తి కేసీఆర్ అసలు ఫేమస్ కేసు కేసీఆర్ మీద పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కేసు కేసీఆర్ మీద పెట్టాలి ఎవల కథ ఏందో తెలుసుకుందాం దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసిండు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు కేటీఆర్ అన్న రాలి అని కేసీఆర్ అన్న రాలి అని పాస్పోర్ట్ దంతా నువ్వు చేస్తావా నేను ఏదైనా చట్టం వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నా నేను చర్యకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఊరూరు తిరుక్కుంటా అందరిని బలకరించి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంత ఫాయిదో సాటింపేస్తున్నాడు వివేక్ సారు 1 లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం 500కే గ్యాస్ సిలిండర్ ఆడోళ్ళ అకౌంట్ లో నెలకు 2,500 16,000 రైతు భరోసా చదువుకుంటోళ్ల కోసం 5 లక్షల విద్యా భరోసా గురించి అందరికి వివరంగా చెప్తున్నాడు అంతేకాదు కాంగ్రెస్ పవర్ లకు రాగానే 6 గ్యారంటీలు పక్కా అమలు చేస్తామని గుళ్ళె పూజలు చేసి బాండ్ పేపర్స్ తో రాసిచ్చిండు భాజాప్తా బాండ్ పేపర్ ద్వారా మీ అందరికి విశ్వాసం ఇప్పిస్తున్నాం ఇక్కడ చూడుర్రి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున వీళ్ళంతా చెన్నూరు వచ్చిండ్రు బీఆర్ఎస్ ఏలు వల్ల కొలువులు వస్తలేవు మళ్ళా గెలిస్తే మాకు ఉరితాలే దిక్కు అని ప్రచారం చేస్తున్నారు ఊరూరు తిరిగి ఉస్మానియా యూనివర్సిటీలో మాకు ఉద్యోగాలు కావాలని కూడా అతని దగ్గర వెళ్తే కనీసం పలకరింపు కూడా లేదు అంటే అంత దౌర్భాగ్యంగా పాల్పోయిన బాలక సుమన్ దొంగ సుమన్ ఇంకోది ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ జాగో తెలంగాణ బస్సు యాత్ర సుత సాగుతుండే అందరు అనే మాట ఒకటే కార్ టైర్ల గాలి తీయాలి కాంగ్రెస్ కు పవర్ ఇయ్యాలి కేసీఆర్ బాల్క సుమన్ చేతి గుర్తుకే